హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించే లక్ష యువగల గీతార్చన కార్యక్రమానికి నేడు నిజాంపేట మండల కేంద్రం నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వివిధ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో లక్ష యుగల గీతార్చన కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుందని, హైందవ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో లక్ష యువగల గీతార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మానవ జీవితం పూర్తిగా భగవద్గీతకు అనుసంధానంగా ఉంటుందన్నారు. మానవుని ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, బుద్ధి పెంపొందించుకోవాలని, ఎలాంటి ఫలితాలు ఆశించకుండా ఉండడమే భగవద్గీత ఒక అర్థమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు తిరుపతి మహేష్, ప్రముఖ సంఘ సేవకులు తమ్మని రమేష్, సిద్ధాగౌడ్, మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, కుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మరియు వివిధ రకాల ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో లక్ష యువ గల గీతార్చన కార్యక్రమము ఉంటుంది. మరి హైందవ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో మరి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి వివిధ విశ్వ హిందూ పరిషత్ కానీ ధార్మిక సంస్థలతో కూడుకున్న సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది. మరి నేటి యొక్క యువతకు, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి బాలురకు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వయసు హిందూ వీళ్లకు వాళ్లకు అని కాదు, ఎందుకంటే మానవ జీవితం పూర్తిగా భగవద్గీతకు అనుసంధానమై ఉంటుంది. భగవద్గీతలో ఉన్నటువంటి ఆ యొక్క అంశమే నేడు మనం జీవిస్తున్న ఈ మానవ జీవితం. కాబట్టి ఒక మనిషికి ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము పెరగాలంటే, బుద్ధి వికసింపజేయాలంటే కర్మణ్యే వ్యాధి కార్యస్య మామ ఫలేశ, కర్మలను